రాకుంటనే ఇక మా భార్య కుంటిది కాదరావు ఇంకా జాడకా తీసుకొని వస్తా ఉంటుంది. వచ్చిన కష్టం సార్ కేసీఆర్ వస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఆయన నిలబడతాడు ఎట్లాగ ఏంటంటే సార్ అంత గుంటుంది మొత్తం ఆ గిన్నెలు పెట్టి పంట అది నవ్వుతా మాట్లాడదు కూడా నేను రాసుకుంటాడు బాగానే నేను కలెక్టర్తో మాట్లాడి పిచ్చని వచ్చాడు ఏదో సంగతి మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడే ఉంటుంది ఏం తల్లి ఏందామని ఒక బిడ్డ పెళ్లి చేసిన పింఛన్ లేదు ఏం లేదు మా ఆయనకు చాలా నొప్పులు ఉన్నాయి నాకు కూడా అదే ఇప్పుడు కలెక్టర్తో నాతో మాట్లాడుతున్నామా నేను అంటే వచ్చిన నిన్నంతా ఆయన కూర్చున్నా తెచ్చారు కదా అసలు ఏం లేదు అసలు మీకు ఏం వచ్చినాయి ఏం రాలే ఇప్పుడు మాకు చూడకపోతే ఏమవుతుందంటే సార్ చెప్పుకుంటాడు మేము అన్ని ఇచ్చినామని పిల్లలకు నా ఒకరు ఇచ్చినాము వీళ్ళు ఇచ్చినాము మూడు ఎకరాల భూమి ఇచ్చినామని సార్